ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభువు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 20 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక 12:3. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. వ్యాఖ్యాన అంశం. అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఆచరణాత్మకమైన ఆజ్ఞలు. రోమపత్రికలో అత్యంత ఆచరణాత్మకమైన భాగం 12 నుంచి మొదలవుతుంది. తన పత్రికల్లో తానొక బోధకుడని, అయితే కేవలం సైద్ధాంతిక పరంగా కాదని పౌలు చూపిస్తున్నాడు. ఇక్కడ కృప ద్వారా ఆచరణాత్మకమైన ఆదేశాలను అతడు జారీ చేసిన విధానం ఆసక్తికరమైన విషయం. దేవుని కృప కేవలం పాపి రక్షణ నిమిత్తం మాత్రమే కాదు, విశ్వాసి జీవితంలో అనుదిన సవాళ్ల నిమిత్తం కూడా అనుగ్రహించబడుతుంది. మన బాధ్యతల్ని నెరవేర్చడానికి అపొస్తలుడు 2 సహాయకరమైన ప్రమాణాలను సమకూరుస్తున్నాడు. మొదటిగా, మనం మన గురించి ఆలోచించవలసిన దానికంటే గొప్పగా ఆలోచించకూడదని చెబుతూ మనల్ని దీనులుగా ఉండమని అతడు ఉపదేశిస్తున్నాడు. తరచూ మనం మన గురించి అతిగా ఆలోచిస్తూ మన గురించి మనం ఎంతో మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. అణకువ అనేది సాధారణంగా మన సహజ గుణం కాదు, మనం దాన్ని నేర్చుకోవాలి. మన స్వభావం విషయంలోనూ, సామర్థ్యాల విషయంలోనూ, ఇతరులకు మనం ఉపయోగపడే తీరు విషయంలోనూ ఇది నిజం. మన గురించి మనకున్న మంచి అభిప్రాయాన్ని ఇతరుల ముందు చెప్పుకోకుండా మన సంస్కృతి, విద్య మనల్ని అడ్డుకుంటాయి. అయితే మన ఆలోచనలను అడ్డుకునేది ఎవరు? మనం ఈ ప్రశ్నకు జవాబు చెప్పే విషయంలో నిజాయితీగా ఉన్నాం. అయితే మనం మొత్తం ఆలోచించడమే మానేయకూడదు. దానికి బదులుగా విశ్వాసి నిబ్బరంగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక విశ్వాస పరిమాణాన్ని అనుగ్రహించాడు. అణకువ తర్వాత స్వస్థ బుద్ధి వస్తుంది. ఈ అణకువ ఇతరులకు మనం సహాయకరంగా ఉండేందుకు ఎంత మేరకు విశ్వాస పరిమాణం అవసరమో చూసేందుకు సహాయపడుతుంది. ఇక్కడ వ్యక్తులకు ప్రభువు అనుగ్రహించిన ప్రత్యేక వరాల గురించి మనం మాట్లాడటం లేదు. కానీ ఇతరుల ప్రయోజనార్థం నీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఆయన విభజించి ఇచ్చిన వాటి గురించి మాట్లాడుతున్నాం. వ్యక్తిగతమైన ఈ విశ్వాస పరిమాణాన్ని భిన్న మార్గాల్లో మనం ఉపయోగించవచ్చు. మాట్లాడుతూ నోటితో, ఆచరణాత్మక సహాయం చేస్తూ చేతులతో, లేదా హృదయంతో, దయా కనికరాలతో మనం ఈ విశ్వాస పరిమాణాన్ని ఉపయోగించవచ్చు. మన అవకాశాలను ప్రభువు మనకు చూపించునుగాక. ఆ అవకాశాలను దీనత్వంతో, జ్ఞానంతో మనం ఉపయోగించుకుందాంగాక. సహోదరుడు ఫ్రాంక్ ఊల్రిచ్, శుభములతో వందనాలు.